हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू अवर चैनल अम्मा कुकीज़ चाला टेस्टी ऐटम अंडी चाला सिंपल ऐटम बेंडकाय 65 अनेटटुवंटि एला चेसुकोवालि नेनु मीकु चेसि चूपिस्तानु ना स्टाइल्लो वीटिकि कावाल्सिन पदार्थालु कूडा चाला तक्कुव अवि एंटो मनं ओकसारि चूसुकुंदां तरिपेट्टिनटुवंटि बेंडकाय मुक्कलु अलागे शनगपिंडि अलागे उप्पु अलागे कोद्दिगा कारं अलागे वेंचुकोवडानिकि सरिपड़े नूने इप्पुडु मनं मुंदुगा ओक बौल अनेदि तीसुकोनि अंदुलो मनं बेंडकाय मुक्कलु अनेवि वेसुकोवालि अलागे सरिपड़नंत शनगपिंडि कूडा मनं याड् चेसुकोवालि अलागे कोद्दिगा कारं अलागे तगिनंत उप्पु कूडा मनं याड् चेसुकोवाली याड् चेसुकोनि ई मोत्तानि मनं तगिन नीळ्लु पोसुकोनि मनं कलिसी वरकु मेत्तगा कलुपुकोवाली ఈ విధంగా మనం పిండంతా కూడా మనకు ముక్కలకు పట్టే విధంగా మనం కలుపుకోవాలి కలుపుకొని మనం దీని ఒక పక్కన పెట్టుకోవాలి దీని కోసం మనం ముందుగా స్టవ్ మీద ఒక బాండి అనేది పెట్టుకొని స్టవ్ అనేది మనం ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకొని మనం ఇందులో వేయించుకోవడానికి సరిపడే నూనె అనేది మనం వేసుకొని నూనె మనం వేడెక్కనించుకుందాం ఈ విధంగా మనకి నూనె అనేది మనకి వేడెక్కింది కదండి ఇప్పుడు మనం ఇందాక మనం సిద్ధం చేసి పెట్టిన మిశ్రమాన్ని ఇందులో మనం వేసుకుందాం వేయించుకుందాం ఈ విధంగా మనం విడివిడిగా మనం వేసుకుంటూ కలుపుకొని వేయించుకోవాలి ఈ విధంగా మనం కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది మనం వచ్చే వరకు మనం దీన్ని వేయించుకోవాలి చూసారా మనకి ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేవి వచ్చే కదండి అంటే మనకి వేగిపోయినట్టే ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్ లోకి మనం తీసుకుందాం చూసారా ఎంతో టేస్టీ అయినటువంటి వేడి వేడి బెండకాయ 65 అనేటటువంటిది రెడీ చూసారా చేసుకోవడం ఎంత ఈజీయో ఒకసారి ట్రై చేసిన కామెంట్ రూపంలో ఎలా ఉందో మీరు నాకు తెలియజేయండి ఇవి మీరు ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కానీ లేకపోతే ఏదైనా సైడ్ డిష్ కింద కానీ తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీరు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్